పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చెప్తున్నారు అన్న వాళ్ళు చెప్తారు మన ప్రభుత్వం ఏం చేసింది, గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది, ప్రభుత్వం వచ్చినాక ఏం చేసాం. గత ప్రభుత్వం 2 సార్లు ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ బీజేపీ మన ప్రాంతాన్ని ఏమన్నా పట్టించుకుంటురా అమ్మా. ఇక్కడ మనము తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిందా లేదా తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. భూములు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చింది మనకు. ఇక్కడ బిహెచ్ఎల్, ఓడిఎఫ్, ఐఐటి, ఈ ప్రాంతంలో ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చిందంటే కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే. ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి ఎందిందంటే కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే. ఈరోజు కూడా మన ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో కూడా మన ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది, ప్రజా పాలన నడుస్తుంది, ఇంద్రమ్మ ప్రభుత్వం నడుస్తుంది, మన అందరి ప్రభుత్వం నడుస్తుంది. మీరు చూడొచ్చు రేవంత్ రెడ్డి అన్న గారు ప్రజల పట్ల ఎట్లా చిత్తశుద్ధిగా ఉన్నారో. 100 రోజులలో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు నెరవేర్చిండు. ఈ రోజు చెప్తారు హరీష్రావు గారైనా కేసీఆర్ గారు ఏం చెప్తారు, మీరు మాట మీద ఉన్నారా, 10 ఏళ్లలో మరి దళితులకు ముఖ్యమంత్రి చేస్తానని చేసిండా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిండా. మేము 100 రోజులలో చెప్పినాం, చెప్పినట్టు 5 గ్యారంటీలలో మహిళల అక్కలు అక్కలు చెల్లెళ్ళు మీరు గుర్తుంచుకోండి, మీరు బస్సు ప్రయాణం చేస్తలేరా, మన కూతురు కాలేజీకి పోతే ఫ్రీ బస్సు ప్రయాణం చేస్తలేదా, ఉచిత బస్సు ఇస్తుందా లేదా. ఒక బస్సు ప్రయాణం చేయాలంటే సుమారుగా నెలకు 1000 రూపాయలు ఖర్చు అవుతుందా కాదా. ఈరోజు బొల్లారం మున్సిపాలిటీలో సుమారుగా 2500 జీరో కరెంట్ బిల్లు కడతలేరు. 200 యూనిట్లకు సుమారుగా కడుతురా, 2500 సుమారుగా కడతలేరు అంటే ఒక 200 యూనిట్లకు ఎంత వస్తుందమ్మా. సుమారుగా నెలకు జీతాలు చేసుకునే వాళ్ళు 10,000 జీతాలు వస్తాయి నెలకు, 10 నుంచి 12,000 జీతాలు వస్తాయి వాళ్ళకు నెలకు. మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తే అందులో 1000 రూపాయలు మెలుగుతున్నాయా లేవా, సేవింగ్ అవుతుందా లేదా, మీ కూతురికి రేపు డిపాజిట్ చేసుకోని చేస్తుందామా లేదా ప్రభుత్వం. అదేవిధంగా బస్సు ఉచిత బస్సు కూడా మాకు నెలకు ఒక 500 మెలుగుతున్నాయా లేవా, ఆరోగ్య బీమా ఇస్తున్నామా లేదా, గ్యాస్ సిలిండర్ పొద్దున ఛాయ్ పెట్టుకొని అన్నం వండుకున్నా కూడా. మనం గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు కూడా 1200 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ 500 రూపాయలు కూడా మీకు సబ్సిడీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క అకౌంట్లో వేస్తున్నాం గ్యాస్ బుక్ చేసుకున్నాక. రేపు కూడా చెప్తున్నారు చంద్రారెడ్డి కాక చెప్తున్నాడు ఈ ప్రాంతంలో రకరకాల స్టేట్ల నుంచి వచ్చి ఇక్కడ స్మాల్ మినీ ఇండియా లాగా ఉంటారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ కులం ఉన్నది, ఒక్కొక్క కులము కార్మిక కులం ఉంది. ఆ కార్మికులు కూడా ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కల ఉంటుంది. జీవితంలో ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కూడా నాకు సొంత ఇల్లు ఉండాలనే అనే ఒక కల ఉంటుంది. ఆ కళ నెరవేర్చేది కూడా కాంగ్రెస్ పార్టీ, వేరే ఎవరు నెరవేర్చారు. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఇల్లు ఇచ్చింది. బొల్లారంలో మీరు చూడొచ్చు ఈ పార్క్ కేవీఆర్ కాలనీ అయినా మిగతా కాలనీలు అయినా ఏ వైఎస్ఆర్ కాలనీ అయినా ఎవరిచ్చారు ఒకసారి ఆలోచన చేయండి. గతంలో పోండి ఈ ఇల్లు ఎవరు ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఇంద్రమ్మ ప్రాణాలను ఇచ్చారు, ఇచ్చిరా లేదా. మనకు మళ్ళీ కూడా మన ప్రభుత్వం ఉంది, ఇక్కడ తెలంగాణలో మా ప్రభుత్వం ఉంది, దేశంలో కూడా మన ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుంది. మీకు ఖచ్చితంగా చెప్తున్నా ఈరోజు సీనన్న నేను మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లు అందరం కూడా కలిసి ఇక్కడనే గ్రామ సభ పెట్టి మీ సమస్యలన్నీ కూడా తీర్చే బాధ్యత తీసుకుంటాం. మీరు చెప్పిండ్రు నోటరీ ప్రాంతకు రెగ్యులేషన్ చెప్పారని, ఖచ్చితంగా చేపిస్తానని చెప్తున్నా. నేను గెలిచిన తర్వాత ముఖ్యమంత్రికి అత్యధిక దగ్గర వ్యక్తి ఎవరైనా ఉంటే నీలమ్మల తమ్ముళ్ళగా చూస్తాడు రేవంత్ రెడ్డి. రేవంత్ అన్న దగ్గర తీసుకుపోయి మన ప్రాంతం సమస్యలు తీసుకుపోయి మీ సమస్యలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పి తెలియజేస్తున్నాను. మీ అందరికీ రెగ్యులేషన్ చేపిస్తా, అదేవిధంగా మీ అందరు కూడా ఇంద్రమ్మ ఇండ్లు, ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, సినన్న శాంక్షన్ అయినాయి, 3500 ఇల్లు శాంక్షన్ అయినాయి. మేము ఈ ఎలక్షన్ కూడా అయినాక ఈ ప్రాంతంలో ఇక్కడనే కూర్చుందాం, గాంధీ చౌరస్తాలో కూర్చుందాం, ఓ టెంట్ వేసుకుందాం. టెంట్ వేసుకొని నిరుపేదలు ఎంతమంది ఉర్రో వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇల్లు ఉన్నాయి, ఇల్లు కట్టుకునే వాళ్ళకి 5 లక్షలు ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వాటర్ సమస్య చెప్తారు, గత 10 ఏళ్ల నుంచి వాటర్ సమస్య ఎంత ఉందో నాకు తెలుసు. గత ఎండాకాలంలో కూడా మీకు తెలుసు ఇక్కడ ఎన్ఎంఆర్ వ్యవసాయ తరఫున వాటర్ ట్యాంకులు కూడా పెట్టించిన ఘనత నాకే ఉందనుకుంటా. పెట్టించినా పెట్టేయాలి, వాటర్ సమస్యలు ఉంటే మాకు మీ మధ్యలోకించి పుట్టినోని, మీ పేదల మధ్యలోకించి పుట్టినోని, పేదింట్లో పుట్టి వచ్చినోని మీ కష్టాలు అన్ని నాకు తెలుసు. ఖచ్చితంగా మేము ఎలక్షన్ కోడ్ అయిపోయినాక మేమందరం సీనాన మా కౌన్సిలర్ మా వైస్ చైర్మన్ గారు మేము అక్కడ కూర్చొని వాటర్ సమస్య కూడా తీర్చిద్దాం. ఈ బొల్లారం మున్సిపాలిటీ కూడా భారీ నిధులు తీసుకొస్తా, ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొస్తా, ఇక్కడ బస్టాప్ కట్టిస్తా, ప్రతి ఒక్క ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అందరినీ సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్. మీ అందరి కూడా రామ్ రహీమ్ రాబర్ట్ ఉండేటట్టు మీ అందరి కూడా ఈ ప్రాంతంలో 3 ఫంక్షనాలు, ఒకటి హిందువులకు ఫంక్షన్ కట్టిస్తాం, ఒకటి మైనార్టీలకు కట్టిస్తాం, ఒకటి క్రిస్టియన్ సోదరులకు కూడా కట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడ ఫంక్షనాలు కూడా మేము కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి, ప్రభుత్వం ఇక్కడ ఎవరుంది,
కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గెలిపిస్తేనే కదా మన నిధులు, మన నిధులు మనకు వస్తాయి కదా. ఇక్కడ రాష్ట్రం నుంచి వచ్చే నిధులు వస్తాయి, కేంద్రం నుంచి వచ్చే వారధిగా ఉండి అక్కడి నుంచి నిధులు తీసుకొస్తా, ఇద్దరు నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డను మీరు చూడవచ్చు, బొల్లారం నుంచి ఎంత సామాన్యులైనా ఏ లీడర్ వచ్చినా నీలం బాధ అందుబాటులో ఉండి ఎవరితోటైనా మాట్లాడిపోయేటోడా కాదా, కష్టాలు చెప్తే తినేటోడా కాదా తెలుసుకోండి. ఆ ఇద్దరి దగ్గరికి పోగలుగుతామా మనం? ఇద్దరు అభ్యర్థుల దగ్గరికి పోతామా? ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడన్నా అక్కాంచరా మీరు? నేను పొద్దున్న లేసా వీళ్ళని కాక అంట, తమ్ముడు అంట, అన్న అంట, చిన్నమ్మ అంట, చెల్లి అంట. నేను మా అమ్మ నాన్న చనిపోయినాక నేను అనుకున్న ఈ ప్రజలే నా కుటుంబం, వీళ్ళే నా అన్నదమ్ములు, వీళ్ళే నా అక్క చెల్లెలు అనుకుని దీవించుకుంటా, మీ మీ మదర్నే నా కుటుంబాన్ని చూసుకుంటా. ఒక్కసారి ఆలోచించండి, మీ కష్టాలు తెలిసిన వ్యక్తిని ఒక్కసారి దీవించండి, మీకు సేవ చేసే భాగ్యం కలిగించండి. మేమందరం కూడా, నాయకులం అందరం కూడా మీ అందరినీ సేవ చేసి మన ప్రభుత్వంలో వచ్చే సంక్షేమ పథకాలు మీకు అందించేసే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నా. బొల్లారం మున్సిపాలిటీ నుంచి గతంలో ఇద్దరు కలిసి 9,000 కట్టాయి. మన అనిలన్న చెప్తుండు 19,000 ఓట్లు ఉన్నాయన్నాడు. 15,000 ఓట్లు కాంగ్రెస్కే పడాలి, కాంగ్రెస్కే పడాలి. పడ్డ తర్వాత కూడా మీకు మేము ఈరోజు ఎట్లయితే మాట ఇచ్చిపోతామో మీకు రెగ్యులరైజేషన్ చేసే బాధ్యత మాది. మేము బాధ్యత తీసుకుంటాం, మీకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే బాధ్యత తీసుకుంటాం, ఈ ప్రాంతానికి జూనియర్ కాలేజీ కట్టించే బాధ్యత తీసుకుంటాం, ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఫంక్షనాలు కట్టించి ఫంక్షనాలు ఫ్రీగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అన్న చెప్తుండే ఒక డిగ్రీ కాలేజ్ కూడా కావాలి తమ్ముడు అంటుండు, ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ చేస్తాం. అక్కతోటి కూడా ఇక్కడ ఉన్న స్మాల్ కేర్ ఇండస్ట్రీలు, చిన్న చిన్న ఇండస్ట్రీలు అనుకుంటారు కాదు, వాళ్ళకు రెంట్ కట్టలేక ఇబ్బంది అనుకోరు, వాళ్ళకు కూడా మనం తక్కువ రేట్లో టీఎస్ఐసి నుంచి ల్యాండ్ అలాట్మెంట్ చేసి కూడా వాళ్ళకు బిజినెస్ కు సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాక. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.